అందరికీ నమస్కారం అండి. స్వర్గత ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చాము బడ్జెట్ మామ గ్రూప్. ఇప్పుడు సి ప్లస్ వన్ హౌస్ అనేది 133 గజాల్లో మనకి ఈ హౌస్ అనేది అమ్మకానికి పెట్టడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కార్ పార్కింగ్ కామన్ ఏరియా. మీరు లోపలికి వచ్చినట్టయితే ఈ కామన్ ఏరియా ఏదైతే ఉందో అందరికీ యాజ్ పర్ అగ్రిమెంటు ఉంటుందండి. అయితే ఈ హౌస్ ఇప్పుడు ప్రజెంట్ అమ్మకానికి ఉంది. ఒకసారి ముందుగా మీరు ఈ హౌస్కి వచ్చినట్టయితే ఎంట్రన్స్ హాల్ అండి, ఎంట్రన్స్ కూడా పెద్ద హాల్ ఉంది. అదేవిధంగా మీకు కింద మినిమం కబోర్డ్స్ అనేది ఇంటర్నల్గా ఇంటీరియర్ చేయించడం జరిగింది. ప్రజెంట్ మీకు లైట్స్ ఆఫ్లో ఉంది, దానివల్ల మీకు కొంచెం చీకటిగా అనిపించవచ్చు. కిచెన్ కూడా చాలా పెద్ద కిచెన్ అండి, ఓపెన్ కిచెన్ టైప్లో చాలా పెద్ద కిచెన్ అవ్వడం జరిగింది. ఇది కట్టి కింద 7 ఇయర్స్ అవుతుందండి. ఈ హౌస్ కట్టి కింద 7 ఇయర్స్ అవుతుంది. దీనిపైన ఇంకో సేర్ వేశారండి, అది 5 ఇయర్స్ అవుతుంది. ఓకేనండి. సో ఇది చూసుకున్నట్టయితే అప్పుడే గ్రానైట్తో కట్టడం జరిగింది. తర్వాత కబోర్డ్స్ కూడా ఉన్నాయండి ఇక్కడే. సో అంతా కూడా న్యూ మోడల్గా ఉంటుంది. సో అప్పుడు కట్టినా కూడా సో సబ్స్ ఇచ్చారు గ్లాసెస్. తర్వాత ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్కి వచ్చినట్టయితే మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా విశాలంగా ఉంటుందండి. 6x4 మంచి ఈజీగా పడుతుంది. అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది, వెస్ట్రన్ టైప్ అన్నమాట. సో అదేవిధంగా మెయిన్ గుమ్మం దగ్గర నుంచి డైరెక్ట్గా స్ట్రైట్ మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది ఉంది. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగిందండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. సో స్పేసెస్గానే ఉంటుందండి, మీకు ప్రాపర్గా కనిపించకపోవచ్చు, చీకటిగా ఉంది. ఓకే. అదేవిధంగా ఇక్కడ ఇంటి హాల్లో కూడా చక్కగా గ్లాస్ ఐటమ్తో చక్కగా ఈ ఫ్రేమ్ అనేది చాలా చాలా బాగుందండి. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఏ హౌస్కి ఆ హౌస్ సెపరేట్ ఉంటుందండి. ఈచ్ హౌస్కి మధ్యలో గోడ ఉంటుందండి. మాది ఇంతవరకు అని చెప్పుకోవడానికి ఏం లేదు. సో యాజ్ పర్ డాక్యుమెంట్ ఉంటుంది. సో అదేవిధంగా చూసుకున్నట్టయితే పైన మనకి ఈ విధంగా మెట్లు ఉండడం జరిగింది. సో రండి లోపలికి వస్తే మనకి ఇక్కడ ఈ హాల్ కూడా కింద హాల్తో పోలిస్తే చాలా పెద్దదండి. మీకు ఆల్మోస్ట్ పైన ఒక రకంగా చెప్పాలంటే స్పేస్ చాలా ఉంటుంది. మీరు మొత్తం అంతా చూసుకున్నట్టయితే ఇక్కడ ఇంటీరియర్ కూడా చాలా చక్కగా చేయించారండి. పైన అంతా కూడా ఈవెన్ బెడ్రూమ్స్ కానీ ఇక్కడ మనకి కిచెన్ కానీ అంతా కూడా బాగా చేయించారు. అదేవిధంగా పూజకి సంబంధించి కూడా మనకి ఇక్కడ చేయించడం జరిగింది. ఇక్కడ కూడా పూజ కరెక్ట్గా ఈ సమయంలో మనకి పెట్టుకునే విధంగా ఉంది. ఈ హౌస్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. ఓకే. రోడ్డు మాత్రం సౌత్కు ఉంటుంది. సో అదేవిధంగా పైన కూడా కింద డబుల్ బెడ్రూమ్ హౌస్ ఏ విధంగా ఉందో పైన కూడా డబుల్ బెడ్రూమ్ హౌస్ అండి. ఓకే. పైన కూడా డబుల్ బెడ్రూమ్, ఇక్కడ కూడా కిచెను, అదేవిధంగా మొత్తం షెఫ్స్ అన్నీ కూడా చేయడం జరిగింది. ఇది ఈ డోర్ తీస్తే కనుక మనకు మెట్లకి వెళ్ళడానికి దారి ఉంది. పైన కిందకి వెళ్ళడానికి దారి ఉంది. ఓకే. కిందకి వెళ్ళడానికి దారి ఉంది. అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్టయితే మాస్టర్ కూడా చాలా స్పేసియస్గా ఉందండి. అదేవిధంగా కబోర్డ్స్. సో అదేవిధంగా మనకి అటాచ్డ్ బాత్రూమ్. ఓకేనండి. అటాచ్డ్ బాత్రూమ్ ఇది కూడా వెస్ట్రన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారండి. సో చాలా స్పేసియస్గా ఉంది. అంతీనగర్లో గజం వచ్చి 30 నుంచి 35 వేల మధ్యలో నడుస్తుందండి గజం. ఇదే ఏరియాలో శాంతినగర్ 7వ రోడ్డు పక్కనే సత్రంపాడు అటాచబుల్ ఉంటుందండి. సత్రంపాడు ఈ అటాచ్మెంట్ కేవలం ఒక్క రోడ్డు డిస్టెన్స్లోనే మనకి ఈ హౌస్ ఉండడం జరిగింది. ఇది సత్రంపాడు పరిధిలో వస్తుంది కానీ శాంతినగర్ లొకేషన్ టైపే. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇక్కడ రఫ్లీ వేసుకున్నా కూడా గజం 25,000 వేసుకున్నా మీకు ఏదైతే ఇప్పుడు హౌస్ కాస్ట్ చెప్తున్నామో
అది వచ్చేస్తుందండి. ఓకే, ఈ హౌస్ వచ్చేసేసి 48 లక్షలు చెప్పడం జరుగుతుందండి. కింద డబుల్ బెడ్రూము, పైన డబుల్ బెడ్రూము. ఇప్పుడు మనం పైన ఉన్నాము, పైది కట్టి 5 ఇయర్స్ అవుతుంది, కిందది కట్టి 7 ఇయర్స్ అవుతుంది. ఓకేనండి, ఇందులో ఎటువంటి సందేహం ఏమీ అవసరం లేదండి. సో చాలా బాగా కట్టారు కన్స్ట్రక్షన్ కూడా. ద ప్రాబ్లమ్ ఈజ్ ద ఓన్లీ థింగ్ ఏంటంటే వీళ్ళ ముగ్గురు కూడా ఫ్రెండ్స్ అండి, ఫ్రెండ్స్ కట్టుకున్నారు. వీళ్ళ ముగ్గురికి కూడా కామన్ ఏరియాగా నడిచే దారి ఒకటండి. మన అపార్ట్మెంటు మనం నడుచుకుంటూ ఒక కామన్ ఏరియాలో ఉంటుందో అదేవిధంగా ఈ హౌస్ కూడా, దీని పక్క హౌస్ దాని పక్క హౌస్ డాక్యుమెంట్ ప్రకారం 113 గజాలలో హౌస్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. కామన్ ఏరియాగా నడిచే దారి ప్లస్ కార్ పార్కింగ్ కలిపి ఇంకొక మనిషికి ఒక 20 గజాలు వదలడం జరిగింది. సో ప్రతి ముగ్గురికి కూడా కార్ పార్కింగ్ ఉంది, బైక్ పార్కింగ్ ఉంది, పెట్టుకోవచ్చు. కాకపోతే నడిచే దారి ఒకటే. ఓకేనండి, మీకు ల్యాండ్ ఇక్కడ కలిసి వస్తుంది. ల్యాండ్ కాస్ట్ చూసుకున్న మీకు హౌస్ కాస్ట్ వచ్చేస్తుంది. బ్రహ్మాండంగా ఉందండి హౌస్, చాలా బాగుంది మీరు చూసుకున్నట్టయితే. అదేవిధంగా మనం పైకి కూడా వెళ్దాము, మీకు లొకేషన్ కూడా ఐడియా వస్తుంది. రండి, నేను చెప్పాను కదండి ఇది వంటగదిలో నుంచి ఈ విధంగా కూడా రావచ్చు, ఇది క్లోజ్ చేసుకోవచ్చు. ఓకేనండి, ఒకసారి మనం పైకి చూసుకున్నట్టయితే స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, చర్చిలు కానీ, హిందూ దేవాలయాలు కానీ అన్నీ కూడా పక్క పక్కనే ఉంటాయండి. అన్నీ కూడా దగ్గరే, అన్ని కులస్తులు ఉన్నారు, అందరు మతస్థులు ఉన్నారు, అన్ని వర్గాల వారు ఉన్నారు. సో ఇక్కడ శాంతినగర్ అంటే ఏలూరులో పేరు మోసిన ఒక క్లాస్ ఏరియా అండి, ఇది ఒక క్లాస్ ఏరియా. అదే ఏరియాలో ఉన్నటువంటి ఈ హౌసు కేవలం 48 లక్షలకే అమ్మడం జరుగుతూ ఉంది. చుట్టూరు అపార్ట్మెంట్స్ హౌసెస్ చాలా కాస్ట్లీ ఏరియా అండి. సో ఎవరైనా సరే ఈ హౌస్ తీసుకోవాలి అనుకుంటున్నారో కాంటాక్ట్ చేయండి, బడ్జెట్ మామా గ్రూప్, మేము మీకు అందుబాటులో ఉంటాము, మీకు సర్వీస్ ఇస్తాం. ఏలూరు శాంతినగర్లో గజం వచ్చేసి 30 నుంచి 35 వేల మధ్యలో నడుస్తుందండి. ఒక్క రోడ్డు దాటడం వల్ల సత్తంబాడు రావడం జరుగుతుంది. అదేవిధంగా G+1 హౌస్ ఇది. ఓకే, కార్ పార్కింగ్ ఉంది, బైక్ పార్కింగ్ ఉంది, 113 గజాలు కన్స్ట్రక్షన్ జరిగింది. టోటల్ డాక్యుమెంట్ 133 గజాలు. ఓకేనండి, 48కి చెప్తున్నారు. సో మాట్లాడుకోవచ్చు, అది కూడా 1-2 లక్షల్లోనే డిఫరెంట్ ఉంటుంది, ఎక్కువగా ఉండదండి. ఓకే, సో మీకు ఈ హౌస్ గురించి కానీ అదేవిధంగా ఇంకేమైనా తెలియాలనుకుంటే కనుక అదేవిధంగా వేరే హౌస్ కూడా అమ్మకానికి ఉంది. ఆ హౌస్ గురించి కూడా మీకు డీటెయిల్స్ చెప్తాను, అది కూడా ఒక 2-3 లక్షల్లో తగ్గి ఇచ్చేస్తారు. సో అదేంటి విషయం, మీరు ఈ హౌస్ గురించి, ప్రాపర్టీ గురించి మీకు ఏదైనా ఇంకా డీటెయిల్స్ కావాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి, బడ్జెట్ మామ గ్రూప్. మా నంబర్ 9999-6923-96. థ్యాంక్ యూ.